నమస్తే. నిఖిల్ సిద్ధార్థ్ నిజంగా తను ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్స్తో మంచి మంచి సినిమాలు తీస్తున్నారని చెప్పుకోవాలి. హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయి ఇంతకుముందు చిన్న చిన్న రోల్స్ చేసినా సరే ఒక గుర్తింపు అనేది హ్యాపీ డేస్తో వచ్చి తర్వాత కార్తికేయ, స్వామిరారా ఇలాంటి మంచి మంచి సినిమాలతోనే వస్తున్నారు. అయితే కొంత రూమర్స్ మాత్రం కార్తికేయ నిఖిల్ సిద్ధార్థ్ పైన వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిఖిల్ సిద్ధార్థ్ తను ఎంచుకున్నటువంటి ఒక స్టోరీస్ కానీ లైన్స్ కానీ చాలా బాగుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే కాకపోతే ఇప్పుడు వచ్చిన స్పై ఈరోజు కొంత నిరాశపరిచిందని చెప్పుకోవాలి. అయితే నెట్టింట వైరల్ అవుతుంది ఏంటంటే ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి పెద్దగా స్టోరీ పైన ఫోకస్ చేయలేదు, సో కొంచెం గర్వం పెరిగిందేమో అనే లైన్స్ వస్తున్నాయి. వీటి మీద మీరు ఏమంటారు? అంటే నేను అలా అనుకోవట్లా. అంటే సినిమా హిట్ అవ్వకపోవడానికి గర్వం పెరగడానికి సంబంధం లేదు. కథను అతను ఎంపిక చేసుకున్నాడు, లైన్ బాగుందని నచ్చుతుందని అనుకుంటాడు, డైరెక్టర్ మీద నమ్మకంతో అతనికి అవకాశం ఇచ్చాడు. ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్గా ఆ గ్యారీకి ఉంటుంది. అందుకు తప్పితే అతని మీద నమ్మకంతో ఇతను అవకాశం ఇచ్చాడు, అంతే. అది అంతేగాని సినిమా హిట్ అయిందా ఫట్ అయినా కానీ అది డైరెక్టర్కే పోతుంది క్రెడిట్ అంతా. హీరో తన పాత్రకు న్యాయం చేశాడా లేదనే చూస్తారు ఎవరైనా. ఇప్పుడు మేడం మీరు చాలా సినిమాలు చూడండి, ఈ సినిమాలో హీరో తన పాత్రకు న్యాయం చేశాడు, వన్ మ్యాన్ షోలాగా నడిపించాడు అంటూ ఉంటారు. కానీ హీరో వల్ల సినిమా ఫ్లాప్ అయిందని ఎవరు అనరు. అది అంటే అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అది క్రెడిట్ ఏంటంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అది డైరెక్టర్ కథలోకి వెళ్ళిపోతుంది. డైరెక్టరే బాధ్యత వహించాలి కూడా చెప్పాలంటే. అంతేగాని దీనికి గర్వం పెరిగింది అనేది దీనికి ముడిపెట్టకూడదు. ఒకటి అతను పాన్ ఇండియా హీరో, ఒక సినిమా కార్తికేయటతోనే అతను పాన్ ఇండియా హీరో అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కార్తికేయ టూ వసూలు చేసిన మాట వాస్తవం, 200 కోట్లు వసూలు చేసినా 300 కోట్లు వసూలు చేసినా కానీ ఆ సినిమా అలా రీచ్ అయ్యింది. అది ఒకసారి లక్ వల్ల కూడా జరుగుతుంది, వాళ్ళే ఊహించలేదు. ఇప్పుడు డైరెక్టర్ చందమండేటి కానీ లేకపోతే నిర్మాతలు కానీ కార్తికేయ టూ అంత పెద్ద హిట్ అవుతుందని వాళ్ళు కూడా ఊహించాల. అలా కలిసి వచ్చింది అది ఆ టైంకి, అంతే. దాని కలిసి వచ్చింది కూడా కార్తికేయ 3 తీస్తున్నారు. అలాగే కథ విషయంలో ఏంటంటే కథ మొత్తం వింటారు కానీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చారంటే ఏదో నమ్మకంతో ఇస్తారు అతనికి. అదొకటి గర్వం ఉందని నేను అనుకోను. అది కొంతమంది ఏంటంటే కొంత పుట్టిస్తూ ఉంటారు కూడా ఇండస్ట్రీలో ఇతని గర్వం పెరిగిందని. అంటే సాధారణంగా హిట్లు వచ్చినప్పుడు ఏంటంటే ఒకలాంటి కొంత ఈగో బయలుదేరుతుంది, దాన్ని కాపాడుకోవడం కోసం కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ హీరోలు కలుగుతుంది. అప్పుడు అతను నడతలోనో నడకలోనో తేడా ఉండొచ్చు, అంత మాత్రం దాని గర్వం అనడానికి కూడా వీల్లేదు. సో మొత్తానికి నిఖిల్ ఎంచుకునేటువంటి ఒక సబ్జెక్ట్స్ కావచ్చు, స్టోరీ లైన్స్ కావచ్చు, ఎలా ఉన్నాయంటే కొత్త రకం స్టోరీ లైన్స్ ఎంచుకుంటాడు అతను. ఇప్పుడు సూర్య వర్సెస్ సూర్య, అతను చీకట్లోకి వెళ్ళలేడు, కొత్త కాన్సెప్ట్ కదా. అదే చీకట్లోనే ఉండాలి, సూర్యుడి దీనికి వస్తే ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అది. అలాగే అర్జున్ సరోవరం కొత్త కాన్సెప్ట్, స్వామి రారా కొత్త కాన్సెప్ట్, కార్తికేయ కొత్త కాన్సెప్ట్, 18 పేజెస్ కొత్త కాన్సెప్ట్. అంటే అతను కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడు. అది ఫెయిల్ అవుతుందా హిట్ అవుతుందా అనేది సెకండరీ. కాబట్టి అతను ఎంచుకునే విధానం, అతను వెళ్ళే దారి కూడా మంచిదే. ఇవాళ అతను ఇవాళతో 10 కోట్లు తీసుకునే రెమ్యునరేషన్ తీసుకున్న హీరోకి ఎదిగాడంటే అతను ఎంచుకునే విధానము అంతే కదా. ఇప్పుడు హ్యాపీ డేస్లో అతనికి మంచి గుర్తింపు వచ్చింది, అంతకుముందు ఆ సినిమాలు చేసినా కానీ అతను ఎవరు గుర్తించలే. హ్యాపీ డేస్ తర్వాతే నిఖిల్ అనే వ్యక్తి ప్రేక్షక జనానికి బాగా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత అతనికి అవకాశాలు వచ్చినాయి. అందులోని అరిరే అరిరే సాంగ్, వనమాలి రాసిన సాంగ్ కూడా పెద్ద పాపులర్ సాంగ్ అది. ఆ పాటను కూడా ఈ స్పైలో కూడా అక్కడక్కడ ప్లే చేశారు. అర్జున్ అభినవ గోమటంతో డైలాగులతో చెప్పించేసి ఆ పాట బ్యాక్గ్రౌండ్లో వచ్చేట్టుగా పెట్టారు. అతనికి గుర్తింపు తెచ్చిన సినిమానే హ్యాపీ డేస్. అయితే నిజంగా లక్ ఫ్యాక్టర్ కూడా ఒక 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 ఫ్యాక్టర్ అనుకోవచ్చా? ఎందుకంటే హ్యాపీ డే సినిమాలో ఎవరైతే నటించిన హీరో ఎవరైతే ఉన్నారో అక్కడ తర్వాత ఆ హీరో అనేది పెద్దగా రాణించలేదు. నిఖిల్ చాలా మంచిగా రాణించాడని చెప్పి చెప్పుకోవాలి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా లక్ ఫ్యాక్టర్ ఇది చెప్పాలండి. అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్తో పాటు మాస్ లుక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. నిఖిల్కి ఏంటంటే కొంత మాస్ లుక్ ఉండటం వల్ల అతను ఎంచుకున్న సబ్జెక్టులు కూడా దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టుల కన్నా కొంత మాస్ ఓరియంటెడ్ సబ్జెక్టులకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అతను. అప్పుడు మాస్కి దగ్గర అవుతాడు, అతను మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. మీరు వరుణ్ సందేశ్ కానీ లేకపోతే ఇతర హీరోలను తీసుకుంటే వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఏంటి క్లాస్గా లవ్ స్టోరీస్కే పరిమితం అయ్యే పాత్రలాగా ఉంటున్నాయి. ఇప్పుడు శేఖర్ కమ్ములు తీసిన ఆ సినిమాలో వచ్చిన హీరోలందరూ విజయ్ దేవరకొండ మాత్రం అందులో ఒక చిన్న రోల్ చేసినా కానీ శేఖర్ కమ్ముల సినిమాలో తర్వాత అతను మాస్ హీరోకి ఎదిగాడు. అతను కూడా మాస్ మార్కెట్ని ఎంచుకున్నాడు.
నిఖిల్ కూడా అలాగే మాస్ మార్కెట్ ఎంచుకుని ముందుకెళ్తున్నాడు. సో మొత్తానికి నిఖిల్ సంబంధించి వచ్చే రూమర్స్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? గర్వం తలకెక్కడం అనేది అబద్ధం, అది అతని మీద బుర్ర చల్లే ప్రయత్నమే. సోషల్ మీడియాలో అది ఆ మార్పు రావాలి. అందరూ ఈ రకమైన బుర్ర చల్లే ప్రక్రియ చేసుకోవటం కానీ దీన్ని వైరల్ చేయటం, ఒకరు చేశారని చెప్పి ఇంకోళ్ళు చేయటం, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరన్నా ఒకటి పెడితే అదేదో బాగుంది కదా అని చెప్పేసి మిగతా వాళ్ళకి అదే ఫాలో అవుతున్నారు. ఇది ఒక మాస్ హిస్టీరియల్ లాంటిది. ఇది ఒక సినిమా రివ్యూలో ఒకటి పెడితే రేటింగ్ ఇచ్చేవాళ్ళు, వెబ్సైట్లో రేటింగ్ ఇచ్చేవాళ్ళు కూడా అదే ఫాలో అయిపోయి అదే రేటింగ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మనకంటూ సొంత ఒపీనియన్తో రివ్యూలు రాసేవాళ్ళు, రివ్యూలు పెట్టేవాళ్ళు లేరు. వేరే వాళ్ళు ఏం పెట్టారు, మనం ఎంత ఇవ్వాలి, అట్లా వెళుతున్నారు. తప్పితే సొంతంగా దీనికి ఎంత ఇవ్వచ్చు, ఎంత ఇద్దామని పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వెబ్సైట్లో. కాబట్టి ఆ విధంగా అతని మీద గర్వం ఉంది, అది ఉందని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు స్పైక్ సంబంధించి అంత పెద్ద హిట్ రేంజ్ అయితే వెళ్ళలేదని చెప్పేసి తెలిసిపోయింది. సో దీని ఎఫెక్ట్ అనేది కార్తికేయ 3 పైన ఉంటుందంటారా? ఉండకపోవచ్చు. ఎందుకంటే కార్తికేయ డైరెక్టర్ చందుమండేటి డైరెక్టరు, అతను ఆ సినిమాని పెనడియా లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి అతను ప్రూవ్డ్ డైరెక్టరు, హిట్ ఇచ్చిండు కాబట్టి. ఇతను కొత్త డైరెక్టర్ గ్యారీ, కాబట్టి కొత్త డైరెక్టర్ సినిమాని మనం ఆ చందుమండి సినిమాని ఒక ఘాటన కట్టలేము. ఈ సినిమా ఫెయిల్ అయింది మాత్రాన అది పడిపోద్దంట లేదు. ఇతను పెద్ద పెద్ద ప్రభాస్ లాగా ఆ రేంజ్ 12 హీరో కాదు కదా, కాబట్టి నెక్స్ట్ సినిమా మీద అంత ప్రభావం ఉండదు అతనికి. ఒకవేళ సినిమా హిట్ అయ్యి ఉంటే కొంత ప్రభావం ఉండేది, ఇమేజ్ పెరిగేది, సినిమా మార్కెట్ బిజినెస్ మీద పడేది కొంత ఎఫెక్ట్. అందుకని అంత పెద్ద ప్రభావం అయితే చూపదు. సో చూద్దాం సార్, కార్తికేయ 3 త్వరలోనే లాంచ్ అయితే ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ చూడాలి. సో ఇదండి సిద్ధార్థకి సంబంధించిన రూమర్స్లో ఎటువంటి నిజం లేదనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.